అండ్ yes, రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రవితేజ గారు, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. చాలా టైం అయింది. నేను మాట్లాడే దేవుంది, అందరూ మాట్లాడేశారు. మా దేవుడు దేవజండి అయితే టోటల్గా మామూలు రౌండ్ అయ్యలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ అండి, దీంతో ఆల్మోస్ట్ అందరితో ఫస్ట్ టైం అండి. ఆల్మోస్ట్ చెప్పినట్టు మిర్చి కిరణ్ కానీ శ్రీనివాస్ రెడ్డితో చాలా, శ్రీనివాస్ రెడ్డి ఒకడే, మనమే ఇక్కడ సీనియర్స్. నవదీప్ చాలా బ్రహ్మాండ క్యారెక్టర్. ఎప్పటించో నవదీప్కి ఒక సాలిడ్గా పడాలని అనుకుంటున్నాను ఈ సినిమాతో. తను మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను. ఏంటంటే తను చెప్పిన అంటే అతని చెప్పిన డైలాగ్స్ ఉన్నాయి కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఆ సినిమాలో. ట్రైలర్లో టీజర్లో నథింగ్, సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. సో ఐ స్ట్రాంగ్లీ విష్ నవదీప్, యా నువ్వు చెప్పినట్టు ఒక కామెడీ ఫిల్మ్ మాత్రం చేయాలి మనం, ప్రాపర్ కామెడీ సినిమా. ఎందుకంటే ఇతను విపరీతమైన వెటకారం ఉంది, ఇతనులో విపరీతమైన కామెడీ, ఒక విచిత్రమైన హ్యూమరు చేద్దాం డెఫినెట్గా అవుద్ది. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ మన అజయ్ ఘోష్ కానీ, శ్రీని, వినయ్ రాయ్, సో బిషస్, మా అందరికీ బెస్ట్ విషెస్ చెప్పండి. బిషస్ ఆల్ ది బెస్ట్. అండ్ సినిమా డెఫినెట్గానే చాలా చాలా బాగా వచ్చింది. నేను వెయిటింగ్ మీ రియాక్షన్ చూడటానికి, వెయిటింగ్ మీతో పాటు నేను కూడా వెయిటింగ్. ఎందుకంటే నేను నిన్న ఇవాళ మార్నింగ్ వచ్చాను అవుట్డోర్ నుంచి, సో విత్ సౌండ్ చూపించబోతున్నాను. నాకు టోటల్ మిక్సింగ్ అయిపోయిందా, ఎవ్రీథింగ్ ఏవో రకరకాల ఏదో టెక్నీషియన్ పేర్లు చెప్పావు, దానికి ఏమో కారణమైన ఎలా చూపించావు, అది దానికోసం వెయిటింగ్. నేను సీరియస్లీ వెయిటింగ్. అండ్ హీరో ఆఫ్ ద ఈవినింగ్ దివజండ్, నువ్వు రాక్ స్టార్, నువ్వు మైక్ టైసన్, నువ్వు ఎరగ తీస్తావు ఇందాక. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. నీ సౌండ్ చూపించబోతున్నాడు ఫైనల్గా, మొత్తం ఆల్మోస్ట్ విన్నాను, ఫైనల్ మిక్సింగ్ అనేది ఇంకా నేను. సో నీ సంగతి రేపు చెప్తా. లేదు చేసే నేను చాలా బాగా చేసావు, నీ మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ కార్తీక్కి. మీ అందరూ నీ సౌండ్ని గట్టిగా నమ్ముతున్నాం, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. బ్రైట్ ఫ్యూచర్ నీకు ఉండాలని, ఇంకా బిజీ అవ్వాలని, ఇంకా సినిమాలు చేయాలని. ఆల్రెడీ అందరికీ వేసావు, నీ కాంపౌండ్లోకి వచ్చేస్తాను, నీ కాంపౌండ్లో కూడా వచ్చేస్తాను, నీ కాంపౌండ్లో తీసుకెళ్ళిపోవని అందమైందాక. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ అనమా. అండ్ ఇకపోతే వంశీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ వంశీ. అనుదీప్, థ్యాంక్ యూ. మంది ఇంకా టైం ఉంది, ఇంకా మిగతా ఆర్టిస్ట్ మిర్చి కిరణ్, ఇంకా ఉన్నారు భాష, ఇంకేనా మర్చిపోయానా? ఓకే శ్రీని, అది నీ అక్రిజిషన్ కనిపిస్తావు నువ్వు. అండ్ ఎంఏ కూడా చాలా ఎంఏ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. బొడ్డోడు క్యారెక్టర్ ఉన్నా, బొడ్డోడు క్యారెక్టర్తో ఏంటంటే అతని పేరేంటి కార్తీక్, నీకు పేరేంటినా? ధ్రువన్. ఇతని క్యారెక్టర్తో చిన్నపిల్లలు కనెక్ట్ అవుతారు, ఐమ్ వెరీ ష్యూర్. ఎందుకంటే అది సినిమా నేను చెప్పడం, అసలు ఏమి చెప్పడం నాకు ఇష్టం లేదు, చూసిన తర్వాతే మీకు అది అర్థం అవుద్ది. ఇతను అసలు పిల్లలందరూ బాగా కనెక్ట్ అవుతారు ఇతనికి. అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, ఈ బ్యానర్ నాకు నాకు ఒక హోమ్ ప్రొడక్షన్, నాకు హోమ్ ప్రొడక్షన్ లాంటిది ఇది. సో ఈ బ్యానర్లో వరుసగా ఆయన ఎన్నైనా రెడీ అంటున్నారు, నేను కూడా రెడీ అయ్యా ఎన్నైనా చేయడానికి. అంత కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ. ఇంతమంది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, లేని లోపలోటి బయట ఉండదు, క్లియర్గా ఉంటారు. క్లియర్గా ఉంటారు కాబట్టి నాకు నచ్చుతారు, ఎందుకంటే నేను చాలా క్లియర్గా ఉంటాను, నాకు ఇక్కడ అన్నీ ఖాళీగా ఉండాలి ఇదంతా. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి, సో ఇవన్నీ డెఫినెట్గా. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ విశ్వ గారు, ఇరగ తీసేయండి. అండ్ మనీ, ఇతను డైలాగ్స్ మామూలుగా లేవు సినిమాలో, ఒక్కొక్క డైలాగు అసలు నేను ఆల్రెడీ చెప్పేశాను, చాలాసార్లు చెప్పాను, ఇంకా సినిమా చూసి వాళ్ళు చెప్పాలి ఎలా ఉంది, నీ టాలెంట్ ఏంటో దీంతో గట్టిగా బయటపడుతుంది వాళ్ళు చెప్పాలి అది. అని హౌ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ద టూ బ్యూటిఫుల్ గర్ల్స్ అనుపమా, దీంట్లో ఈ కథ నడిపించేదే ఈ క్యారెక్టరు, ఈ అమ్మాయి ఇంతేగా కరెక్టే కదా, ఈ అమ్మాయి ద్వారా మొత్తం సినిమా మొత్తం అంతా తినపడ ఓపెనింగ్. అసలు ఏమి అసలు నాకు చెప్పటం అసలు ఏమి, ఇంకో 4 డేస్
మీకు మీకు క్లారిటీ వచ్చేస్తుంది డెఫినెట్గా. అండ్ కావ్య లవ్లీ క్యారెక్టర్ సినిమాలో. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. కార్తిక్ ఘట్టమనేని కొన్ని కాదు, ఇందాక నువ్వు పర్లేదు మెల్లిగా, నువ్వు ఏంటంటే మైక్ వచ్చే కొద్దీ స్పీచ్కి ఇంటర్వ్యూకి డెవలప్ అవుతున్నావు నువ్వు. నాకు తెలిసి సినిమా సక్సెస్ అయ్యి, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సినిమా సక్సెస్ అయ్యి నీకు చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే తను తన జాబ్ని తను చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు, విపరీతమైన క్లారిటీ ఉంది తనకి, నాకు బాగా నచ్చింది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఐ విష్ మళ్ళీ దీనికి సక్సెస్ మీట్టు, ఆ సక్సెస్ మీట్లో నువ్వు ఎక్కువ మాట్లాడాలని కూడా అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా మాట్లాడతావు నాకు తెలుసు, ఎందుకంటే సక్సెస్ తీసుకొచ్చే కాన్ఫిడెన్స్ అలాగ ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ దీంట్లో ఏంటంటే నా గెటప్ అండి, నేను నాకు నేను విపరీతంగా నచ్చిన గెటప్ ఇది. దీనికోసం ఆల్మోస్ట్ 2-3 మంత్స్ పట్టింది కదా మొత్తం రావడానికి. ఐఎమ్ వెయిటింగ్ అండి, ఇది అందరిలాగే ఈ మధ్య కార్తీక్ ఎంత వెయిట్ చేస్తున్నాడో నేను కూడా ఆల్మోస్ట్, తనకి ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా, నేను కూడా అలాగే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి మేక్ ఓవర్ అన్నాడు కరెక్ట్గా వాడు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ February 9th థియేటర్స్. జై సినిమా. చేసేటువంటి ప్రతి సినిమాని తన ఫస్ట్ సినిమాగా అంత సిన్సియరిటీ, అంత డెడికేషన్, అంత ఇంటెన్సిటీతో చేస్తారు కాబట్టి హిస్ మాస్ మహారాజా రవితేజ గారు. సో సీ ఆల్ ఇన్ థియేటర్స్ February 9th ఈగల్ మూవీతో. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ నైట్ అండ్ బై బై.